జనసేన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా మండపేట వేదికగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ అధ్యక్షతన సభా ప్రాంగణంలోకి విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ముందుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అత్రిద మహారథులు మాట్లాడారు. తదుపరి వేదికపై హాజరైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అసువులు బాసిన 57 కౌలు రైతుల కుటుంబాలను ఓదార్చి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అనంతరం అధినేత మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే నిరంతరం ప్రజల హృదయాల్లో నవ్వుల విప్లవమేనని అభివర్ణించారు. ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపేస్తే ఆ దళిత కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు దిగజారిందో ఆలోచించాలని సూచించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా స్వపరిపాలన ఎలా జరుగుతుందో ముదుల మావయ్యకే తెలుసునని ఎద్దేవా చేశారు. జనసేన జెండా రాష్ట్రంలో త్వరలోనే ఎగురుతుందని జోష్యం చెప్పారు. చైతన్యవంతులైన ఉభయ సభలో ఉన్న యువత వైపు చూస్తూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ఏ పని లేక నిరాశలో ఉన్న యువతకు తమ పార్టీ అధికారంలో వస్తే ఉపాధి హామీ పథకంలో భాగంగా 7 లక్షల బ్యాంకుల ద్వారా షరతుల్లేని రుణాలు ఇస్తామని చెప్పడంతో యువత ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేశారు. పవన్ తన్యుడు నాగేంద్రబాబు, పిఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ, ఇన్ఛార్జీలు వరుపుల తమ్మయ్య, పంతం నానాజీ, పాటంశెట్టి సూర్యచంద్రరావు, పోలిశెట్టి చందా తదితరులు పాల్గొన్నారు. మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ టు సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.